भाजपा केंद्र प्रभुत्वं कलिसी नाटकाल आडुतू तेलंगाणा रैतुलकु द्रोहं चेस्तुन्नायनि विद्युत शाखा मंत्री जगदीश रेड्डी विमर्शिंचारु. ఒక పక్క ధాన్యం కొనలేమని కేంద్రం చెబుతుంటే వరి తప్ప మరేదీ వేయొద్దని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిపై సంజయ్ చేసిన విమర్శలను తిప్పికొట్టిన జగదీష్ రెడ్డి వ్యాపారంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని గమనించండి. వీళ్ళు ఎవర్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీనో తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదు, మీరు సాక్షాత్తు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పంట కావాలి, ఎటువంటి పంట కావాలి, ఎంత కావాలి అనేది పంట పండించే ముందు చెప్పాలి తప్ప మీరు పంట పండించిన తర్వాత ఆలోచిస్తాం మాట్లాడతాం అని అంటే ఎందుకు ఇది మోసపూరితంగా కాకపోతే ఇంకేంటి? మీకు ఇవాళ చెప్పడానికి మీకు కలిగిన బాధ ఏంది? ఇప్పుడు రైతు ఏం నారు పోసుకోవాలి? రేపు పొద్దున నారు పోయాలి, ఏ ఓట్లు తెచ్చి నారు పోయాలి, ఏ రకం విత్తనం పోయాలి, నారు పోయాలి, ఇది కదా మేము చెప్పమని అడిగింది.